హాయ్ ఫ్రెండ్స్, ఎవరు మీలో కోటీశ్వరులు? మరి అన్న రామారావు గారు చేస్తున్న సరికొత్త రియాలిటీ షో తెలిసిందే. బట్ అంతకుముందు సీజన్ అక్కరే నాగేశ్వరరావు గారు చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు, మరి మీలో ఎవరు కోటీశ్వరుడు భాగంగా ఆ సీజన్లో భాగంగా సీజన్ 3 గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి 25 లాక్స్ గెలుచుకున్న ఆ వ్యక్తి ఎవరు, ఆ పర్సన్ ఎవరు, అసలు ఏ క్వశ్చన్ అడిగి అతను హాట్ సీట్కి వచ్చారు, ఆ క్వశ్చన్ ఏంటి, 25 లక్షల రూపాయల ప్రశ్న ఏంటి, ఏ క్వశ్చన్లు అడిగి అతను 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, హాట్ సీట్ రావడానికి ఫస్ట్ క్వశ్చన్ అండి. ముందుగా జరిగిన దానితో మొదలుపెట్టి భారత చరిత్రలోని ఈ ముఖ్య ఘట్టాలను సరైన కాలక్రమంలో అమర్చండి అని క్వశ్చన్ వేశారనమాట. ఏ కళింగ యుద్ధం, బి మొదటి పానిపట్టు యుద్ధం, సి బుద్ధుడి జననం, డి గాంధీ మరణం. సో కరెక్ట్ ఫాస్ట్గా ఆన్సర్ ఇచ్చింది, దానిలో అక్కడ 10 మంది ఉంటే ఫాస్ట్గా ఆన్సర్ ఇచ్చింది ఎవరు అంటే రావణ్ శర్మ గారు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారనమాట. సో ఆన్సర్ ఇవ్వడం వల్ల, ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వడం వల్ల అతను హాట్ సీట్ మీదకి వచ్చేసారు. ఆ తర్వాత రెండో క్వశ్చన్ అండి. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ను హైదరాబాద్ నగరాన్ని కలిపే ఎక్స్ప్రెస్ వే ఎవరి పేరుపై ఉంది అనేసారు. ఏ నీలం సంజీవరెడ్డి, బి కాసు బ్రహ్మానందరెడ్డి, సి పివి నరసింహారావు, డి ఎన్టీ రామారావు గారు. సో ఈ క్వశ్చన్ వేసిన తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్కి హాఫ్ అన్ అవర్ తీసుకుని తను చాలాసేపు ఆలోచిస్తే తను ఆన్సర్ ఇచ్చారు కరెక్ట్గా ఎవరు, రావణ శర్మ గారు ఆన్సర్ ఇచ్చారు కరెక్ట్గా సి పివి నరసింహారావు గారని. అలా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు 50 లక్షల రూపాయల ప్రశ్న వచ్చినప్పుడు, మూడో క్వశ్చన్, 50 లక్షల రూపాయల ప్రశ్న వచ్చినప్పుడు బాంబే జింకానాలో యూరోపియన్ల మధ్య తనకు సీటు నిరాకరించడంతో పటియాలా మహారాజు స్థాపించినది ఏది? ఏ మెడ్రాస్ క్రికెట్ క్లబ్, బి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, సి విల్డింగ్టన్ క్లబ్, నేషనల్, డి నేషనల్ స్పోర్ట్ క్లబ్ ఆఫ్ ఇండియా. నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా డి అన్నమాట. సో మొత్తం ఆన్సర్ చెప్పలేక ఈ క్వశ్చన్కి క్విట్ అయ్యారు. కానీ ఆ తర్వాత క్విట్ అయిన తర్వాత క్వశ్చన్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అడిగితే, మామూలుగా రాయేస్తే ఆన్సర్ బి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఫ్రెండ్ వారు ఇద్దరు, ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వీరిలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా 1937లో టైమ్ మ్యాగజైన్ కవర్పై కనిపించిన నిజాం ఎవరు? ఏ మీర్ ఖమరుద్దీన్ ఖాన్, సి నిజాం అలీ ఖాన్, సి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, డి సికిందర్ జా. తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చారు సి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత 25 లక్షల రూపాయల ప్రశ్నకు వచ్చినప్పుడు, క్వశ్చన్ వినండి, 25 లక్షల రూపాయలకి ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చారా లేదా అంటే చూడండి ఇచ్చారా లేదా. షేక్స్పియర్ మరియు అలెగ్జాండర్ పోప్ రచనల్లోని పాత్రల ఆధారంగా పేరు పెట్టిన యురేనస్ మూన్ ఏది అని క్వశ్చన్ వేశారు. ఇది 25 లక్షల రూపాయల ప్రశ్న. ఏ ఏరియల్, బి యూరోపా, సి టైటాన్, డి గానీమీడ్. ఓకే, మరి 25 లక్షల రూపాయల ప్రశ్న కదా, చాలాసేపు ఆలోచించారండి. అతను వేస్తున్నానండి కరెక్ట్గానే, బట్ నాకు తెలియకపోవచ్చు అని చెప్పారు ఆన్సర్. ఏం ఆన్సర్ ఇచ్చారు, ఏ ఏరియల్ అని ఆన్సర్ ఇచ్చి 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు రావణ శర్మ గారు. మరి 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు కదా, సో కంగ్రాట్స్ అన్నమాట. తర్వాత ఇంకో క్వశ్చన్ అండి, హెచ్జే కానియా స్వతంత్ర భారత్లో ఏ రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి భారతీయుడు అని క్వశ్చన్ వేశారు. ఏ టార్నీ జనరల్, సి సాలిటర్ జనరల్, సి న్యాయశాఖ మంత్రి, డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేసారు. మరి ఇక్కడ దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని. తర్వాత ఇంకో క్వశ్చన్, ఆప్యాయంగా మదీబా రోలీ హ్లా అని ఎవరిని పిలుస్తారు? ఏ నెల్సన్ మండేలా, బి మార్టిన్ లూథర్ కింగ్, సి మదర్ తెరీసా, డి విన్స్టన్ చర్చిల్. ఆన్సర్ వచ్చేసి నెల్సన్ మండేలా అని చెప్పడం జరిగింది కరెక్ట్ ఆన్సర్.
ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చారన్నమాట. ఈ అమెరికా అధ్యక్షులను పదవిలో ఉండగా వారు భారత్ను తొలిసారిగా సందర్శించిన కాలక్రమంలో అమర్చండి అని క్వశ్చన్ ఇచ్చారు. ఏ జార్జ్ డబుల్ బుష్, బి బిల్ క్లింటన్, సి వరాక్ ఒబామా, డి రిచర్డ్ విక్సన్. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. హార్ట్ షీట్కి మళ్ళీ వచ్చారు. మొత్తానికైతే 25 లక్షల రూపాయలతో తను సీజన్ 3లో 25 లక్షల రూపాయలు గెలుచుకుంది. ఎవరు అంటే రావణ శర్మ గారు అన్నమాట, రావణ శర్మ గారు. సో మొత్తానికి ఆ విధంగా 25 లక్షల రూపాయలతో తను సీజన్ 3 ఏది మీలో ఎవరుడు కోటీశ్వరుడు సీజన్ 3లో అతను 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు మొత్తానికైతే. ఇది అసలు ఏంటి, ఎవరెవరు సీజన్ 1లో ఎంత గెలుచుకున్నారు, సీజన్ 2లో ఎంతమంది గెలుచుకున్నారు, సీజన్ 3లో ఎంతమంది ఏమేమి గెలుచుకున్నారు, 25 లక్షల 50 లక్షల అసలు కోటి రూపాయలు ఎవరికి వచ్చినాయి అనే కాన్సెప్ట్ ద్వారా మా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం, చూస్తున్నామండి. ప్రతి కాన్సెప్ట్ ప్రతిరోజు 8:30కి మీ వీడియో అప్లోడ్ అవుతుంది, చూస్తూనే ఉండండి మా అతి టీవీ ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి వీడియో మాత్రం అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు 25 లక్షల రూపాయల ప్రశ్న ఎవరు గెలుచుకున్నారు అని చూశాను కదా, మరి రేపు 50 లక్షలు ఎవరు గెలుచుకున్నారు సీజన్ 3లో చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.